మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేస్తే మీ దశలంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయటం వల్ల మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితమే మారిపోతుంది. అప్పుల బాధలు, ఆరోగ్య సమస్యలు, నరదృష్టి వంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. రేపు సోమవారం కొంచెం పచ్చకర్పూరంతో ఈ పని చేస్తే వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. సోమవారం శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ పరిహారం రేపు సోమవారం రోజున చేస్తే శివుని అనుగ్రహం కలిగి అన్నిటిల్లో విజయాలు కలుగుతాయి. పచ్చకర్పూరం అంటే దేవతలకు చాలా ఇష్టం. పచ్చకర్పూరం ఇంటిలో, పూజగదిలో, వ్యాపార స్థలంలో పెట్టుకుంటే ప్రతికూల శక్తి అనేదే ఉండదు. పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఏ పని మీద బయటకు వెళ్ళినా ఆ పని పూర్తి కావటం లేదు. ఇంటిలో ఎప్పుడూ ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇంటిలో అస్సలు మనశ్శాంతి ఉండటం లేదనుకునేవారు, వృత్తి వ్యాపారంలో ఎదుగుదల లేదని బాధపడేవారు, పీడ కలలతో బాధపడేవారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ చిన్న పని చేయండి. పచ్చకర్పూరం మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. మీరు ఆర్థిక పరంగా ఎదగడానికి మార్గాలను కూడా వెతికి పెడుతుంది. మూసుకుపోయిన మీ అదృష్ట తలుపులను తెరుస్తుంది. పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో చాలా రకాల మార్పులు కలుగుతాయి. మరి రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం రోజు పచ్చకర్పూరంతో రెండు రకాల పరిహారాన్ని చేసుకోవాలి. ఈ రెండు రకాల పరిహారాలు చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న చిన్న సమస్య నుండి పెద్ద సమస్య వరకు అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇక మీకు తిరుగుండదు. ముఖ్యంగా ఎవరైతే నరదృష్టి, నరఘోష వంటి చెడు ప్రభావాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారు రేపు సోమవారం పచ్చకర్పూరంతో ఈ పనిని చేయాలి. మనందరికీ తెలుసు, నరదృష్టి అనేది ఎంత పెద్ద చెడ్డ ప్రభావం అన్నది. అలాంటి చెడు ప్రభావం వల్ల మనలో చాలామంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇతరుల ఏడుపులు అనేవి మీపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండాలి అంటే, రేపు సోమవారం ఉదయం సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజకు కావలసినవి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఒక రెడ్ క్లాత్ను తీసుకొని అందులో పచ్చకర్పూరాన్ని వెయ్యండి. ఎంత వేసినా పర్వాలేదు, పచ్చకర్పూరాన్నే వెయ్యండి. మీ ఇంటిలో పచ్చకర్పూరం లేకపోతే పూజా స్టోర్స్లో దొరుకుతుంది. పూజా స్టోర్స్కి వెళ్ళి పచ్చకర్పూరాన్ని తెచ్చుకోండి. ఈ పరిహారానికి పచ్చకర్పూరమే ముఖ్యమైనది. ఇక పచ్చకర్పూరాన్ని రెడ్ క్లాత్లో వేసి మీ పూజగదిలో ఉన్న శివుని పటం ముందు కానీ శివలింగం ముందు కానీ పెట్టి ఆ క్లాత్లో పసుపు, కుంకుమ వేయండి. అలాగే కొన్ని అక్షింతలు కూడా వేసి అలా ఉంచేయండి. ఇక దీపారాధన చేసి ధూపం చూపించండి. కుదిరితే పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వండి, లేదా మామూలు కర్పూరంతో హారతిని ఇవ్వండి. దేవుని ఫోటోలతో పాటు ఆ క్లాత్కు కూడా హారతిని ఇచ్చి మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఎవరి వల్ల బాధపడుతూ ఉన్నారో, ఏ సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో వాటి గురించి చెప్పుకొని ఆ క్లాత్ను ఒక మూటలాగా కట్టి మీ చేతిలో పట్టుకొని శివనామాన్ని జపిస్తూ ఇల్లంతా ఒక్కసారి తిరిగి ఆ మూటను సింహద్వారానికి కట్టండి. ఇంటి సింహద్వారానికి పైభాగంలో ఈ మూటను కట్టాలి. అందరికీ కనబడేలాగా మూటను కట్టుకోవాలి. ఈ పచ్చకర్పూరం మూటను రేపు సోమవారం ఉదయమే కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. జనాల ఏడుపులు మీ ఇంటిపై పడకుండా ఉండేలాగా పచ్చకర్పూరం మూట చూసుకుంటుంది. ఎర్ర క్లాతు మరియు పచ్చకర్పూరం చెడు ప్రభావాన్ని చాలా త్వరగా గ్రహిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఇంటిలో ఎప్పుడూ కూడా పచ్చకర్పూరం ఉండాలి. వారానికి ఒక్కసారైనా సరే పచ్చకర్పూరంతో దేవుళ్లకు హారతిని ఇవ్వాలి.
ఇలా పచ్చకర్పూరంతో దేవునికి హారతి ఇవ్వటం వల్ల దైవ అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక మీకు ఆర్థికపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని మీ ఇంటిలో ఈ నాలుగు ప్రదేశాలలో పెట్టండి. ఈ నాలుగు ప్రదేశాలలో పచ్చకర్పూరాన్ని పెట్టడం వల్ల మీకు ఆర్థికపరంగా సమస్యలు అనేవే రావు. ఇంటిలో వారందరికీ కూడా ఆరోగ్యపరంగా కూడా అంతా బాగుంటుంది. ఇంటిలో కూడా డబ్బు బాగా నిలుస్తుంది. దాంపత్య జీవితంలో కూడా ఎలాంటి గొడవలు జరగవు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంటి వాతావరణం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి పచ్చకర్పూరాన్ని ఏ నాలుగు ప్రదేశాలలో పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా చెప్పుకున్నట్లుగా పచ్చకర్పూరాన్ని పూజగదిలో పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్న పూజగదిలో మరియు వ్యాపార స్థలంలో ఉన్న పూజగదిలో పచ్చకర్పూరం ఉంచాలి. ఇక ఇంటిలో ఎప్పటికీ డబ్బు సమస్య అనేదే రాకూడదు, వ్యాపారంలో నష్టాలు రాకూడదు అని ఆశించేవారు పచ్చకర్పూరాన్ని డబ్బులు పెట్టే ప్లేస్లో, అంటే బీరువాలో లేదా లాకర్లో పెట్టుకోవాలి. ఇంట్లో అయితే బీరువాలో పెట్టుకోవాలి. బంగారము మరియు డబ్బులను దాచే చోట పచ్చకర్పూరాన్ని కూడా పెడితే మీ డబ్బు మరియు బంగారం రెట్టింపు అవుతాయి. మీరు చేసే అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. అలాగే బంగారం వంటివి తాకట్టుకు వెళ్లకుండా ఉంటాయి. మనలో చాలామంది అప్పులు చేసి వాటిని తీర్చలేక బంగారం వంటివి తాకట్టు పెడుతూ ఉంటారు. బంగారం తాకట్టు పెట్టిన వారు మరియు బంగారాన్ని మళ్ళీ మళ్ళీ కొనాలని ఆశించేవారు పచ్చకర్పూరాన్ని రేపు సోమవారం బీరువాలో పెట్టండి. అలాగే వ్యాపారం ఎప్పుడూ లాభాలలో నడవాలని కోరుకునేవారు, గల్లా పెట్టి డబ్బులతో నిండిపోవాలని అనుకునేవారు వ్యాపార స్థలంలో ఉన్న లాకర్లో పచ్చకర్పూరాన్ని పెట్టండి. ఒక బాక్సులో పెట్టి పచ్చకర్పూరాన్ని పెట్టండి. ఇక మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి పచ్చకర్పూరాన్ని వంటగదిలో ఏదో ఒక ప్రదేశంలో పచ్చకర్పూరాన్ని ఉంచండి. ఉప్పు డబ్బాల దగ్గర ఎక్కడైనా సరే పచ్చకర్పూరాన్ని పెట్టండి. వంటగదిలో పచ్చకర్పూరాన్ని పెడితే మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు రావని పండితులు చెప్తూ ఉన్నారు. పచ్చకర్పూరము వంటగదిలో పెడితే మీ ఇంటిలో ఉండే జ్యేష్ఠాదేవి వెళ్ళిపోతుంది. ఇంటిలో వారందరికీ కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఇక చివరిగా పచ్చకర్పూరాన్ని బెడ్రూమ్లో పెట్టాలి. బెడ్రూమ్లో కిటికీలు ఉంటాయి కదా, ఆ కిటికీల దగ్గర పచ్చకర్పూరాన్ని పెడితే మీ దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు తగ్గుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. బెడ్రూమ్లో పచ్చకర్పూరాన్ని పెట్టడం వల్ల మీకు సుఖమైన నిద్ర కూడా పడుతుంది. పూజగదిలో, బీరువాలో, వంటగదిలో, బెడ్రూము, ఈ నాలుగు చోట్ల రేపు సోమవారం పచ్చకర్పూరాన్ని పెట్టండి. అలాగే రెడ్ క్లాత్లో పచ్చకర్పూరాన్ని వేసి సింహద్వారంపై కట్టండి. రేపు సోమవారము పచ్చకర్పూరంతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఒక నెల తర్వాత మళ్ళీ పచ్చకర్పూరాన్ని మార్చవచ్చు. ఇలా ఇంటిలో పచ్చకర్పూరాన్ని పెట్టడం వల్ల మీ ఇంటికి మరియు మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా మారిపోతుంది. కాబట్టి రేపు సోమవారం ప్రతి ఒక్కరూ పచ్చకర్పూరంతో ఈ పరిహారాన్ని చేసి మీ ఇంటిని డబ్బుతో నింపుకోండి. మీ జీవితంలో ఉన్న సమస్యలను తరిమికొట్టి ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించండి. సోమవారం ఈ పరిహారం చేస్తే చాలు, మీకు ఉన్న భయంకరమైన దృష్టి, నరపీడ అన్నీ కూడా తొలగిపోతాయి. ఎదుటి వాళ్ళ ఏడుపులు, శాపనార్థాలు, దిష్టి మీకు తగలకుండా ఉంటాయి. మీ సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మన జీవితంలో పైకి ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని చూసి ఓర్వలేని వారు చాలామంది ఉంటారు. ఎదుగుదలను చూసి ఏడ్చేవారు, శాపనార్థాలు పెట్టేవారు కూడా ఉంటారు. ఇటువంటి ఏడుపులు, శాపనార్థాలు మన మీద పనిచేయకుండా ఉండాలంటే ప్రతిరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి లేదా వినండి. ఇలా చేయటం వలన ఎదుటివారు ఏడుపులు, శాపనార్థాలు పనిచేయవు. అలాగే సోమవారం రోజు ప్రత్యేకంగా దీపం పెడితే దిష్టి దోషాలు, ఏడుపులు, శాపనార్థాలు పోతాయి. మరి ఆ దీపం ఎలా పెట్టాలంటే సోమవారం రోజు పూజామందిరంలో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ఆ నువ్వుల నూనెలో నాలుగు చుక్కలు వేప నూనె కూడా వేసి దీపం వెలిగించండి. ఎవరైతే సోమవారం ఇంట్లో దీపం పెట్టేటప్పుడు నాలుగు చుక్కల వేప నూనె కూడా అందులో వేస్తారో వారి ఇంటి మీద ఎటువంటి వాళ్ళ ఏడుపులు పనిచేయవు. అంటే ఇరుగు పొరుగు వాళ్ళ ఏడుపులు పనిచేయవు.
ఎదుటి వాళ్ళ శాపనార్థాలు పనిచేయవు. అలాగే సోమవారం రోజు పెరుగుతో చేసిన లేదా మజ్జికతో చేసిన పదార్థాలను ఉదయం పూట విష్ణు సంబంధమైన ఆలయాలలో నలుగురికి పంచిపెట్టండి. ఇలా పంచిపెట్టినా కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు శాపనార్థాలు పనిచేయవు. విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా ఒక ఆలయంలో, అంటే శ్రీరాముని ఆలయం, కృష్ణ ఆలయం, లక్ష్మీ నరసింహ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఉదయం పూట పెరుగుతో లేదా మజ్జికతో చేసిన పదార్థాలు, అంటే దద్దోజనం లాంటివి నలుగురికి పంచిపెట్టండి. అలాగే సోమవారం శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేసినా కూడా ఎదుటి వాళ్ళ ఏడుపులు మన మీద పనిచేయవు. మరి ఆ అభిషేకం ఏమిటంటే నేరేడు పండ్ల అభిషేకం. సోమవారం నాడు శివుడికి నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తూ ఉంటే ఏడుపులు, శాపనార్థాలు మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. కాబట్టి బంధువులు, ఇరిగింటి వారి, పొరుగింటి వారు ఏడుపులు, శాపనార్థాలు, దిష్టి దోషాలు మీకు తగలకుండా ఉండాలంటే తప్పక ఈ పరిహారాలు పాటించి మంచి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.